మీ పేరండి? నా పేరు వెంకటరావు అన్న. గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు ఏరియా నుంచి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరెస్ట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా సార్ అది ఎలా ఉందంటే కక్షపూరిత రాజకీయాలు అని చెప్పేసి బయట పబ్లిసిటీ ఎక్కువ ఉంది సార్. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం ఎలా అంటే ఆయన కట్టుకుని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇల్లు గోల్చడం ఇలా పబ్లిసిటీ చేసి ఏంటంటే కక్షపూరితం కక్షపూరితం అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెయిన్ అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి స్కామ్ జరిగింది, ఆ స్కామ్కి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి లింక్ ఉంది, ఆ లింకులో నిజంగా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, దీని గురించి ఎవరు మాట్లాడలేదు. 370 కోట్లు సీమన్స్ కంపెనీతోటి డిజిటెక్ తోటి ఏదైతే స్కామ్ ఉందని జగన్మోహన్ రెడ్డి కానీ సిఐడి ఆధారాలతో చూపిస్తున్నారో దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి లింక్ లేదని మాత్రం టీడీపీ గవర్నమెంట్ కానీ ఆయన పర్సనల్ లాయర్లు కానీ ఎవరు నిరూపించలేకపోతున్నారన్న. సో దానివల్ల ఏం జరుగుతుందంటే బయట వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ఏది సానుభూతికి ఓట్లు పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, దీని గురించి ఆందోళన చేసి సానుభూతి ఓట్లు పొందాలని చెప్పేసి అలా టీడీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే నేషనల్ మీడియాలో కూడా ఒక 3 టైమ్స్ సీఎం అయిన వ్యక్తిని ఒక ఏ ఆధారం లేకుండా అంటే ఆయన వైపు తప్పు లేకుండా కానీ ఏ తప్పు ఆయన చేయకపోతే అరెస్ట్ చేసే హక్కులు కానీ ఏది ఎవరికి ఉండదన్న. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉండొచ్చు కానీ ఎంతవరకు ఉండొచ్చు, అధికారులని అరెస్ట్ చేయమని చెప్పేంతవరకే ఉంటుంది కానీ అధికారులు ఏదైనా పనిచేయాలంటే వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉండాలి, ఆ స్కామ్ జరిగిన దాని గురించి కూడా ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేయగలరు. కానీ అరెస్ట్ చేసి ఇన్నాళ్ళు రిమాండ్లో ఉంచినా కానీ జడ్జిల దగ్గర నుంచి వాళ్ళు బెయిల్ తెచ్చుకోలేకపోయారంటే వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు ఆ స్కామ్కి ఆయనకి సంబంధం లేదని. సో అలాంటి ఆ స్కామ్ జరిగిన దానికి సీమన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైతే ఆంధ్ర మన సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారో ఆ వ్యక్తికి అసలు సీమన్స్ కంపెనీకి సంబంధం లేదని వాళ్ళు మెయిల్ చేశారు. సో దాని గురించి మాట్లాడి టీడీపీ వాళ్ళు కానీ లేదా వాళ్ళ వర్గం వాళ్ళు కానీ నిరూపించుకోలేకపోతున్నారన్న. బీజేపీ పాత్ర ఎంతవరకు ఉందనుకుంటున్నారు? బీజేపీ ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకున్నా, వాళ్ళిద్దరు కొట్టుకుంటే మూడో వాడు వచ్చి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ జగన్ ప్రభుత్వాలు అన్నదమ్ముల్లాగా అంటే పోటీ ఉంది, వాళ్ళకి వాళ్ళకి పరస్పరంగా పట్టలేదు, మధ్యలో వీళ్ళిదోరి వాళ్ళిద్దరిని ఎగేసి వీళ్ళు ముందుకు రావాలని చూస్తున్నారన్న. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికి జగన్కున్న కేసుల పరంగా ఆయన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా చూసేది బీజేపీయే. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు ఓటుకు నోటు కేసులో కానీ ఇంతకు పాత ఉన్న స్కాముల్లో కానీ ఏదైనా ఆయనకు కూడా పైనుంచి అరెస్టులు ఆపింది కూడా బీజేపీయే. సో వాళ్ళిద్దరికి బ్యాక్ ఎండ్ బీజేపీ ఉంటుంది పైనుంచి కేంద్రం నుంచి, కానీ స్టేట్లో మాత్రం ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు గలాటా పెట్టి వాళ్ళు పక్క నుంచి చూస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్స్లో తెలంగాణ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఎలక్షన్ నోటిఫికేషన్. తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉందంటారు? తెలంగాణలో అంటే సిటీ హైదరాబాద్కి వచ్చేసరికి బీజేపీకి మ్యాక్సిమం యూత్ ఓటర్స్ ఎక్కువ సపోర్ట్ ఉందన్న. రూరల్గా మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకుంటే కాంగ్రెస్కి ఉంది. అంటే ఓన్లీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు సపరేట్గా ఉన్నాయి కాబట్టి అది టీఆర్ఎస్కి బలం అంటే బీఆర్ఎస్ పార్టీకి బలం, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా వస్తున్నారు కదా, ఓట్లు అనేవి డివైడ్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏదైతే ఒక 40-50% అయినా వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం గెయిన్ చేయగలిగితే మళ్ళీ వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాంగ్రెస్ కూడా ఒక 6 పథకాలు అయితే పెట్టింది కదా, రైతు కౌలు రైతులకి 15,000 ఇస్తామని, తర్వాత ఇంటి గృహిణులకి సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని, ఇట్లాంటివి ఒక 6 పథకాలు పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పటి నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళ హిస్టరీ చూసుకుంటే వాళ్ళే ఉన్నారు. ఎంత బాగా వాళ్ళకి హిస్టరీ ఉందో అంతే బాగా వాళ్ళకి చెడ్డ పేరు కూడా ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తెలంగాణలో, ఆయన ఇంతకుముందు టీడీపీలో ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పడి చంద్రబాబు నాయుడు ద్వారా ఇబ్బంది పడి పార్టీ నుంచి చీలి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాడనమాట. ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీ డి అంటే డి అని ఇలాగ ఉన్నాయి ఇంతకుముందు.
సో అక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు మద్దతు అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి దొరకట్లేదు. దానివల్ల ఆయనకు కొంచెం ఫీడ్బ్యాక్ అనేది బాగలేదన్నమాట. కాకపోతే ఆయనకున్న సపోర్టర్స్ వల్ల కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు ఆయన ట్రై చేసుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి.